యుఎఫ్ఓ, ఫ్లయింగ్ సాసర్, ఎగిరే పళ్ళాలు, ఇలా ఏ భాషను ఉపయోగించినా ఏ పేరుతో పిలుచుకున్నా ఇదో అంతు చిక్కని మిస్టరీనే. అయితే ఎన్నో ఏళ్లుగా ఆకాశంలో క్షణాల్లో ఫ్లాష్ అయి మాయమవుతున్న ఈ మిస్టరీ నాసా ఛేదించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక స్పెషల్ టీంనే ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా? ఒకవేళ నిజమే అయితే వాటిలో ప్రయాణించేది ఎవరు? గ్రహాంతర వాసులు వీటితోనే భూ వాతావరణంలోకి వస్తూ పోతూ ఉన్నారా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే నాసా స్పెషల్ టీం లక్ష్యాలు. అయితే ఇందుకోసం నాసా ప్రత్యేక బృందం ఎలాంటి యాక్షన్ ప్లాన్ అనుసరిస్తోంది? ఇన్నేళ్లలో సాధ్యం కాని మిస్టరీని కేవలం 9 నెలల గ్యాప్లో నాసా టీం ఛేదించగలుగుతుందా? ఫ్లయింగ్ సాసర్ల రహస్యాలు ఛేదిస్తారా? యుఎఫ్ఓలపై నాసా యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏలియన్స్ మిస్టరీ వీడే టైం వచ్చిందా? గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా? ఇవి మనిషిని ఎంతో కాలంగా వేధిస్తోన్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకు యుఎఫ్ఓలు ఇప్పటిదాకా అంతులేని మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఈ ఆబ్జెక్ట్స్ ఆకాశంలో దూసుకు వెళుతుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వస్తున్నారు. అంతకుమించి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పటిదాకా మనకు తెలియవు. ఈ నేపథ్యంలో యుఎఫ్ఓల గుట్టేంటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని నియమించింది. ఆ స్పెషల్ టీం ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. 9 నెలల పాటు ఫ్లయింగ్ సాసర్లపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి ఫైనల్ రిపోర్టు ఇస్తుంది. నిజానికి ఫ్లయింగ్ సాసర్లపై చర్చ ఈనాటిది కాదు. ఎన్నో దశాబ్దాలుగా వీటికి సంబంధించిన అనేక కథలు కథనాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వెలుగు చూసిన ఆబ్జెక్ట్స్ పై నిరంతర పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి, కానీ అవేవీ పురోగతి సాధించలేదు. 2020 ఏప్రిల్లో అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా 3 వీడియోలను విడుదల చేసింది. SE-18 ఫైటర్ జెట్లో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరా సహాయంతో వీటిని యుఎస్ నేవీ రికార్డ్ చేసింది. ఆ వీడియోలు యుఎఫ్ఓలుగా అనుమానిస్తున్న వాటివే. అర్థమయ్యేలా చెప్పాలంటే అధికారికంగా గుర్తించబడని ఫ్లయింగ్ సాసర్ల వీడియోలు అన్నమాట. ఆనాటి వీడియోలో అనుమానాస్పద వస్తువులు అమెరికా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ వేగంతో ఎగురుతూ కనిపించే. ఫలితంగా ఆ మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ గుట్టు తేల్చేందుకు దర్యాప్తు కోసం అమెరికా ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ గత ఏడాది జూన్లో ఓ నివేదికను కూడా విడుదల చేసింది. 9 పేజీల నివేదికలో యుఎస్ గుర్తించని ఏరియల్ ఫెనోమినా అని పిలిచే 144 యుఎఫ్ఓలు 2004-2021 మధ్య యుఎస్ ప్రభుత్వ వర్గాల ద్వారా కనిపించినట్టు వివరించారు. తాజాగా ఫ్లయింగ్ సాసర్ల గుట్టు విప్పేందుకు నాసా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో గత ఏడాది ఫలితాలు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2021లో యుఎఫ్ఓలపై అమెరికా అధ్యయనంలో ఏం తెలిసింది? అసలు యుఎఫ్ఓలు నిజంగా ఉన్నాయా? అమెరికా కాకుండా ఇంకా ఏవైనా దేశాల్లో యుఎఫ్ఓలు గ్రహాంతర వాసులపై అధ్యయనాలు జరుగుతున్నాయా? అసలు యుఎఫ్ఓలను మొదట ఎక్కడ ఎప్పుడు చూశారు? భారత్లో యుఎఫ్ఓలు ఎప్పుడు కనిపించాయి? తదితర ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నిజానికి యుఎఫ్ఓలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన యుఎస్ టాస్క్ ఫోర్స్ అటువంటి వస్తువులు భూమికి వచ్చే గ్రహాంతర వాసులకు సంకేతంగా ఉండొచ్చని ధృవీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ నివేదికను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ప్రిలిమినరీ అసెస్మెంట్ గుర్తించబడని ఏరియల్ ఫెనోమెనా పేరు విడుదల చేశారు. సింపుల్ గా చెప్పాలంటే యుఎఫ్ఓలు నిజమే, అవి గ్రహాంతర వాసుల వెహికల్సే అని అమెరికా టాస్క్ ఫోర్స్ నిర్ధారించలేదు. మరోవైపు మొట్టమొదటి ఫ్లయింగ్ సాసర్ వార్త 1947 జూన్ 24 వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త పైలట్ కెనెత్ ఆర్నాల్డ్ వాషింగ్టన్ స్టేట్లో మౌంట్ రైనర్ సమీపంలో ఎగురుతున్న సమయంలో వీ నమూనాలో ఆకాశమీదుగా ఎగురుతున్న 9 ప్రకాశవంతమైన విచిత్ర వస్తువులను గమనించారు. వాటి వేగం గంటకు 2700 కిలోమీటర్లు. ఇది అప్పటి సాంకేతిక పరిజ్ఞానం కంటే 3 రెట్లు అధికం. కెన్నెత్ తాను ఆకాశంలో సాసర్ లాంటి వస్తువును చూశానని వెల్లడించడంతో మరుసటి రోజు చాలా వార్తాపత్రికలు ఆకాశంలో ఎగిరే సాసర్స్ కనిపించాయని కథనాలు ప్రచురించాయి. ఆ తర్వాత యుఎఫ్ఓను చూశామంటూ చెప్పిన సంఘటనలు ఒక్కొక్కటిగా పెరిగాయి. సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తర్వాత యుఎఫ్ఓల తరహాలో వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ కావడం మొదలైంది. అగ్రరాజ్యం అమెరికా దాదాపు 7 దశాబ్దాలుగా ఫ్లయింగ్ సాసర్ల గురించి సమాచారాన్ని సేకరిస్తోంది. 1947 నుంచి 1969 వరకు యుఎస్ వైమానిక దళం ప్రాజెక్టు బ్లూ బుక్ అనే ఆపరేషన్ నిర్వహించింది. మొత్తం 12,618 నివేదికల దర్యాప్తులో ఇవి సాధారణ సంఘటనలుగా తేల్చింది. 701 నివేదికల్లో అయితే ఫ్లయింగ్ సాసర్ల గురించి ఎక్కువ సమాచారం దొరకలేదు.
కట్ చేస్తే అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ 2007-2012 మధ్య ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం కూడా యుఎఫ్ఓల మిస్టరీని ఛేదించడమే. అయితే ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ను నిలిపేశారు. కానీ ఈ ప్రాజెక్టులన్నింటి నివేదికలను రహస్యంగా ఉంచారు. 2020 సంవత్సరంలో మళ్లీ ఈ విషయంపై ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి గుర్తించబడిన ఏరియల్ ఫెనమేనా టాస్క్ ఫోర్స్ అని పేరు పెట్టారు. ఇదే టాస్క్ ఫోర్స్ నివేదికను ఆ ఏడాది జూన్ 25 బహిరంగపరిచారు. ఇక భారత్లో మొట్టమొదటి యుఎఫ్ఓను 1951 ఢిల్లీలోని ఫ్లయింగ్ క్లబ్ సభ్యులు గుర్తించారు. ఆనాడు కనిపించింది సిగారు పరిమాణంలో ఉంది. కొంతసేపటి తర్వాత అది ఆకాశంలో అదృశ్యమైంది. ఇటువంటి వస్తువులు చాలా వరకు 21వ శతాబ్దం ప్రారంభంలో కనిపించాయి. ఆ తర్వాత ఇలాంటి సంఘటనల్ని క్యామ్ కార్డర్లతో రికార్డ్ చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత 2017 కోల్కతా దగ్గర ఆకాశంలో కూడా వేగంగా కదిలే యుఎఫ్ఓ ఒకటి కనిపించింది. అయితే తర్వాత దీన్ని ప్లానెట్ వీనస్ గా గుర్తించారు. 2013 చెన్నై నుంచి లక్నో వరకు ఇటువంటి వస్తువులను చూడటం చాలా సాధారణమైంది. ఈ వస్తువులు బుల్లెట్ ఆకారంలో ఉండేవి, రాత్రి సమయంలో కనిపించేవి. ఇవి సుమారు 10 నిమిషాలు ఆకాశంలో తిరుగుతూ కనిపించినట్లు చూసిన వారు చెబుతూ వస్తున్నారు. నిజానికి ఫ్లయింగ్ సాసర్లు శాస్త్రవేత్తలకు ఓ అద్భుతం మాత్రమే, ఎందుకంటే వాటి గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం లేదు. యుఎఫ్ఓలకు సంబంధించి పరిశీలించిన వస్తువుల్లో సగానికి పైగా ఉల్కలు, కూలిపోతున్న నక్షత్రాలు, అదేవిధంగా శుక్రగ్రహం కావచ్చని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఇదిలా ఉంటే ఊహాజనితంగా మాత్రమే ఉన్న ఫ్లయింగ్ సాసర్ టెక్నాలజీని ఉపయోగించి అంగారకుడిపై మనిషిని పంపాలని 2015 నాసా చేపట్టిన ప్రయత్నం వర్కౌట్ కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నాసానే వెల్లడించింది. లో డెన్సిటీ సూపర్సోనిక్ డిసిలేటర్ పేరుతో తయారు చేసిన ఫ్లయింగ్ సాసర్ ప్రయోగం విఫలమైంది. బెలూన్ ద్వారా 1.2 లక్షల అడుగుల ఎత్తుకు ఫ్లయింగ్ సాసర్ను పంపించి ఆ ఎత్తులో రాకెట్లను మండించి సక్సెస్ఫుల్ గా కిందకు దించాలన్నది నాసా లక్ష్యం. కానీ ఆ ప్రయత్నం పాజిటివ్ రిజల్ట్ను రాబట్టలేకపోయింది. ఇలాంటి సమయంలో ఫ్లయింగ్ సాసర్ల గుట్టు విప్పేస్తామంటున్న నాసా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.